शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवि नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/11/2017 మంగళవారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, కార్తీక మాసము, బహుళపక్షము, ఏకాదశి, మధ్యాహ్నం 12:35 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతోంది. ఈరోజు ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 12:37 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జం రాత్రి 9:25 నుంచి 11:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:14 వరకు, మరియు దుర్ముహూర్తం రాత్రి 10:35 నుంచి 11:26 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజాము నుంచి ప్రారంభమై ఉదయం 6:50 వరకు పూర్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 2:40 నుంచి 4:05 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్తాది వర్జాలు రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చదువుపైన అశ్రద్ధ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని వ్యాపకాల్లో తలదూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయం వల్ల అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఔషధ సేవ తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ను కూడా సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల మానసికంగా అధైర్యంగా ఉంటారు. లేనిపోని వ్యాపకాల్లో తలదూర్చడం వల్ల అనవసర శత్రు బాధ ఎక్కువగా పడుతుంది. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. లేనిపోని కొత్త శత్రువుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా సాగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అనవసరమైనటువంటి నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పెట్టుబడులు పెట్టకూడదు. నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా కొంతవరకు ఉద్యోగాది వ్యాపార విషయాల్లో కొంతవరకు స్వల్పమైనటువంటి అనుకూలతలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన విదేశీయాల యోగ్యత. ఒకవేళ విదేశాల్లో మీరు ఇంతకుముందే ఉద్యోగం చేస్తున్నట్టయితే ఆ దేశం నుంచి మరొక దేశానికి మీరు వేరే వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే నూతనమైనటువంటి H1 వీసా గురించి కానీ లేదా పర్మనెంట్ వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారికి తప్పకుండా శుభ ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశాల్లో విద్య కోసం వెళ్ళేటువంటి విద్యార్థులకి కొంత ఆశాభంగం తప్పకపోవచ్చును. కాబట్టి మీరు వెళ్ళేటువంటి కళాశాల సంపూర్ణ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. తద్వారా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి అనుకూలతలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంతవరకు ఆర్థికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రం కనబడుతుంది. ఇతర విషయాల్లో సానుకూలమైన అంశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. నోరును అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువగా ఉంచేటువంటి అవకాశం నియోగించుకోండి. బంధుమిత్రుల సమాగమంతో కొంతవరకు మానసిక సంతోషాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంకాల సమయంలో విందు వినోదాదులలో పాల్గొనేటువంటి శుభ సమయంగా కూడా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:26 నుంచి 8:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని కార్యక్రమాలు ముందడుగు వేయబడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనం కూడా చాలా బాగా కనబడుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి, పోలీసు మరియు పంచాయతీరాజ్ శాఖ, R&B సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. మున్సిపల్ శాఖల్లో పనిచేసే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అందు విషయంలో ముఖ్యంగా మున్సిపల్ శాఖల్లో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి
దాదాపుగా కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని మొండి బకాయిలు ఏవైనా ఉన్నట్టయితే తప్పకుండా అవి వసూలవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన సంతోషకరమైనటువంటి వ్యాపార అభివృద్ధి కూడా స్పష్టంగా కనబడుతుంది. వ్యాపార భాగస్వామితో, జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఒక శుభవార్తమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితితో పాటు కూడా విదేశీయాన యోగ్యత అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో వృత్తి, వ్యాపార, విద్యా సంబంధ విషయాలలో మీరు విదేశాలను చేయాలనుకున్నట్టయితే తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలకి ఈ రోజున మీరు తప్పకుండా ప్రయత్నం చేయవచ్చును. అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాలలో పాల్గొనేటువంటి శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 12:59 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన గృహ నిర్మాణ, నూతన గృహ కొనుగోళ్ల విషయంలో అనుకూలతలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి నోరు అదుపులో లేకపోవడం వల్ల లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మంచి మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకునేటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మొత్తంగా మీరు మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రతి వ్యక్తి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలమైన స్థితి ఏర్పడుతోంది. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో సానుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీయాన పర్యటన సానుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో కానీ లేదా ఏదైనా అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదురుచూసినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకునేటువంటి సదావకాశంగా చెప్పబడుతోంది. దాదాపుగా బంధుమిత్రుల సమాగమము, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకము, సంపూర్ణ ఆరోగ్యము, ఉన్నతమైనటువంటి వ్యక్తితో పరిచయాలు, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారి ముఖ్యంగా మౌనంతో ప్రతి పనిని ప్రేమపూర్వకంగా చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక అభివృద్ధి మాత్రమే కనబడుతోంది. ఉన్నత ఉద్యోగ స్థానం కనిపించట్లేదు. నూతన ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. బ్రోకర్లు కానీ కన్సల్టెంట్ ద్వారా కానీ ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాను అన్నటువంటి విషయంలో ఈరోజు మీరు పూర్తిగా మోసపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యుత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి శుభమైనటువంటి సంతాన యోగ్యత, వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగానే ఎక్కువగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఉదయం 9:07 నుంచి 9:59 మధ్యకాలంలోను మరియు మధ్యాహ్నం 2:02 నుంచి 3:07 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం అత్యంత ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశము. గొప్ప వ్యక్తులకు పరిచయం చేత నూతన వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. దేశ విదేశీయాన పర్యటన, విద్యార్థులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు. ఇంతకుముందు ఏవైనా బ్యాక్ లాగ్స్ కనుక ఉన్నట్టయితే అవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశము. కాకపోతే వైద్య విద్య చేస్తున్నటువంటి విద్యార్థికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కొంతమంది విద్యార్థులకి, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి స్టైఫండ్ కానీ లేదా ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధన రూపకమైనటువంటి స్థితి కానీ కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో అతిగా పెట్టుబడులు పెట్టవద్దును. పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహా ప్రకారం మాత్రమే స్వల్పమైనటువంటి పెట్టుబడులు పెట్టండి. తద్వారా లాభాన్ని ఆర్జించవచ్చును. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా నూతన వస్తువును కానీ ఏదైనా విషయాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. అన్నింటా విజయాన్ని సాధించేటువంటి శుభ అవకాశాలుగా ఈరోజు చెప్పబడుతోంది. ఇంతకుముందు ఏమైనా పెండింగ్ పనులు కనుక ఉన్నట్టయితే ఈరోజు పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు ముఖ్యంగా మీ ఫైల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేసుకోండి. పై అధికారుల ఒత్తిడి కానీ లేదా సడన్గా
ఇన్స్పెక్షన్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ వారు కూడా మీ మీద ఒక నిఘా ఉంచిన విషయాన్ని గుర్తించండి. అనవసరపు లంచాల రూపంలో కానీ ఇతర బహుమాన రూపంలో కానీ ఏ వస్తువును ధనాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవడం ఈరోజు మంచిది. లేనిపోని అనర్థాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశివారికి మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి 3:47 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశివారు తప్పకుండా సూర్యుడి అష్టోత్తరనామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల కొన్ని శత్రుభావంతో ఉన్నటువంటి స్థితి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. కాకపోతే స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన, కిడ్నీ లేదా లివర్ లాంటి సంబంధ విషయాల్లో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అకాల భోజనాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. సకాలంలో భోజనం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదైనా ఇంతకుముందు మీ కిడ్నీ లాంటి విషయాలలో ఏదైనా లోపం కనుక ఉన్నట్టయితే ఆ విషయంలో డయాలిసిస్ కానీ ఏదైనా సరే మీరు అశ్రద్ధ చేయకుండా ఈరోజు తప్పకుండా వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. లేకపోతే అనవసరమైనటువంటి తీవ్ర అనారోగ్య స్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడానికి అవకాశాలున్నాయి. నూతన వస్తువాహనాదులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా అనుకూలించేటువంటి అవకాశము. భవిష్యత్తులో మీ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవడానికి సంపూర్ణ అవకాశం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:27 నుంచి 3:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట పట్టింపులతో కొంతమంది మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకునే అవకాశము. మీ మౌనమే మీకు శరణ్యంగా చెప్పబడుతోంది. మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు. మంచి వ్యక్తుల్ని కోల్పోయేటువంటి పరిణామంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసిక ఉద్వేగంతో ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. కోపాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు మీ కోపం వల్ల పూర్తి స్థాయిలో మీ ఉద్యోగానికి మీరే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచే ప్రయత్నాన్ని చేయండి. మాట జారుడుతనాన్ని కూడా నియంత్రించుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీరు తప్పకుండా దేవి అష్టోత్తరనామాన్ని, అనగా దుర్గాదేవి అష్టోత్తరనామాన్ని నిరంతరం పారాయణ చేయండి. లలితా సహస్రనామావళిని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల మానసికంగా చైతన్యవంతంగా, ఆర్థికంగా బలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీరు చేయబోయేటువంటి పనిలో కూడా ఏది మంచిది ఏది చెడు అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఈ యొక్క పారాయణం చేయడం వల్ల ఏర్పడుతోంది. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని అభివృద్ధికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎవరికైనా వివాహ సంబంధ చర్చల విషయాల్లో మీ సహాయం తప్పకుండా అవసరం వస్తుంది. అటువంటి వారికి తూచా తప్పకుండా మీరు సహాయం చేసేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి భవిష్యత్ కార్యాచరణ అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఏవైనా నూతన వస్తువాహన సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సమయానుకూల ధనం మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కొంత కష్ట సమయం ద్వారా మాత్రమే ఉన్నత ర్యాంకులు కానీ ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కొంత పుస్తకాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దేశ విదేశాల్లో కూడా వ్యాపార సంబంధ విషయాల్లో కానీ, విద్యా సంబంధ విషయాల్లో కానీ కొంత నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం మాత్రం సానుకూలవంతమైన శుభపరిణామంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:03 నుంచి 9:25 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మానసిక ఇబ్బంది, లేనిపోని వ్యక్తుల పరిచయం వల్ల అనవసర రాద్ధాంతాలు, లేనిపోని గొడవల్లో తలదూర్చేటువంటి అవకాశము, అనవసరమైనటువంటి ధనం ఖర్చు అవ్వడము, లేనిపోని ఆరోపణలు,
లేదా పై ఉద్యోగులు వస్తే మీకు అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి అవినీతి నిరోధక శాఖ నుంచి తీవ్రమైనటువంటి ముప్పు వాటిలు తన విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోకండి. పై అధికారులతో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ముఖ్యంగా విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నము ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పైన వ్యక్తులు మిమ్మల్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టపడినా కానీ పై వ్యక్తులు మిమ్మల్ని గుర్తించేటువంటి స్థితి మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా చాలా ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప విభేదాలు, ప్రేసి ప్రియుల మధ్య కూడా విడిపోయేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఆలోచనను ఎక్కువగా చేయండి. తీవ్రంగా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒంటరిగా మిగిలిపోయేటువంటి స్థితి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి నష్టం కనబడే అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్రమైనటువంటి నష్టం కూడా కనబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టడం ఈరోజు శ్రేయస్కరం కాదు అన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి పిల్లల విషయంలో తొందరపాటుతనం ప్రదర్శించకండి. మీ పిల్లలు చేయదారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కునేటువంటి అవకాశం మీ పిల్లలకు కూడా కనబడుతుంది. మీ రాశి ప్రభావము వారి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం ఎక్కువగా చేసుకోవడము, షిరిడి సాయినాథుని పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడము, సూర్యుడి అష్టోత్తరనామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం ఈరోజు మీకు సర్వదా శ్రేయస్కరమైన విషయాన్ని గుర్తించండి. ఈరోజు మధ్యాహ్నం 1:02 నుంచి 2:08 మధ్యకాలంలో మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, అనుకూలవంతమైనటువంటి ధనాదాయము, నూతన గృహ స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి శుభస్థితి, ఆర్థిక పరంగా అనుకూలంగాను, ఆరోగ్యపరంగా సంపూర్ణ శుభ సమయంగాను, ముఖ్యంగా నూతన గృహ ఉపకరణ అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశము, గృహంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేటువంటి అవకాశము, అనగా పెద్దలతో షష్ఠిపూర్తి మహోత్సవం లాంటి కానీ లేదా పిల్లలకి వివాహ నిశ్చయ తాంబూలాదులు కానీ చేసేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా నూతన పాత స్నేహితులను కలుసుకొని విందు వినోదాదులలో పాల్గొనేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. చాలా మానసికంగా ఉల్లాసవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పోటీ పరీక్షలు కూడా ఉత్తమంగా మీరు ఉత్తీర్ణత సాధించేటువంటి శుభ సమయంగా ఈరోజు స్పష్టంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక, మానసిక, శారీరకమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. గొప్ప వ్యక్తులకు పరిచయము, షేర్ మార్కెట్లో స్థిర లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి డబుల్ ప్రమోషన్ కూడా పొందేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. శత్రువులు కూడా పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేసి ప్రియుల మధ్య అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహం కారి వారికి వివాహ యోగ్యత, సంతానము లేని వారికి శుభ సంతాన యోగ్యత కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈరోజంతా కూడా మీకు శుభ సమయంగా చెప్పబడుతున్నది. అలాగే ఈరోజున మీకు ముఖ్యంగా ఉదయ సమయంలో 9:00 నుంచి 10:00 మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు శివుడికి అభిషేకం చేసుకోవడము లేదా శివుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడం వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని అదుపులో ఉంచినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆనందము స్థిరంగా ఉండడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా ఆనందమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి, శత్రువుల నివారణ, రోగ నివారణ, శుభమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతాన ప్రాప్తి, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ఆర్థికంగా సంపూర్ణ స్థితి ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు మారేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశము, విదేశీయాన యోగ్యత, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షలోనూ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసము లేదా నూతన వ్యాపారం అత్యంత శుభదాయకంగా చెప్పబడుతోంది. ఉద్యోగస్తులకు మాత్రము H1 వీసా విషయంలో కొంత స్వల్ప ఆటంకాలు పొందడానికి అవకాశం
అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలను అధిగమించేటువంటి శుభస్థితిగా కూడా చెప్పబడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా శుక్రుడు చంద్రుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం వల్ల కొన్ని ఉన్నటువంటి అనవసర ఇబ్బందుల్లో నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు ఏర్పడతాయి. బంధుమిత్రుల సమాగమము, పాత కొత్త స్నేహితులను కలుసుకునే అవకాశము, నూతన వస్తువులు సేకరించేటువంటి శుభతరణము, నూతన గృహ నిర్మాణం గురించి ఏదైనా శుభ సంకల్పం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:59 నుంచి 12:27 మధ్యకాలంలోనూ, సాయంకాలం 4:37 నుంచి 5:27 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనము, అనుకూలవంతమైన శుభ దాంపత్యము, పుత్ర సంతాన ప్రాప్తి, ఇంతకుముందు ఏవైనా ఆర్థిక పరిస్థితులు మీకు అనగా రుణాలు రావాలనుకున్నట్టయితే అవన్నీ కూడా సంపూర్ణంగా ఈరోజు మీరు చేతికి అందుకునేటువంటి అవకాశము. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, సాహస కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఆ సాహస కార్యక్రమాల్లో ఉన్నత కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంటారు. క్రమశిక్షణతో మెలిగేటువంటి శుభతరణంగా చెప్పబడుతోంది. పై అధికారుల మండలాలతో నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ముఖ్యంగా ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారడానికి అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపుగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతో పాటు కూడా పుత్ర సంతాన ప్రాప్తి మీ కుటుంబంలో అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. దాదాపుగా విదేశీయాన యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత కళాశాలలో, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. మీ ప్రయాణాన్ని తప్పకుండా చేయవచ్చును. వ్యాపారస్తులకి విదేశాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యాపారాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకునేటువంటి శుభ సమయంగా ఈరోజు చెప్పబడుతోంది. గొప్ప వ్యక్తులకు పరిచయం కూడా మీకు విదేశాల్లో చాలా అనుకూలంగా మారబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈరోజు ఏర్పరచుకుంటారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని సంపూర్ణంగా పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. విద్యార్థులకి, అన్ని రంగాల విద్యార్థులకి అత్యంత శుభ సమయము. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్య, విదేశీయాన సంబంధ విద్యార్థన తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో ఊహించని దుష్పరిణామాల వల్ల దాదాపుగా నిన్నటి వరకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తంగా కూడా కోల్పోయేటువంటి అశుభ సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టవద్దన్న విషయాన్ని హెచ్చరికగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బంది గురవుతారు. మానసికంగా మీకు చాలా ఇబ్బందిగా పరిస్థితి ఏర్పడుతోంది. ధనం విషయంలో చాలా ఆచితూ చూపించండి. ఈరోజు ఎటువంటి విషయాల్లో కూడా ధన విషయాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించవద్దును. వ్యాపార భాగస్వామితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు ఏదైనా కన్సల్టెన్స్ ద్వారా విదేశాలకు వెళ్తున్నాం అనుకున్నట్టయితే ఈరోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమం పెట్టుకోండి, బాగుంటుంది. కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్ళి మాత్రం ఈరోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమం పొడిగించుకోండి. లేదా ప్రయత్నపూర్వకంగా మీకై మీరే స్వయంగా విదేశీయాన యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటే విద్యార్థులకి సానుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో వ్యాపారం రెండు కూడా ఈరోజు మీకు ఆశాజనకంగా లేదన్న విషయాన్ని గ్రహించి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అధికంగా పెట్టుబడులు పెట్టవద్దన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ వారి యొక్క పర్యవేక్షణలో మీరు ఉన్నారన్న విషయాన్ని గుర్తించండి. మీ తప్పులు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీరే, మీకై మీరే మీ ఉద్యోగానికి రాజీనామా చేసేటువంటి దుష్పరిణామంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి విషయంలో ఆచితూచి వివరించండి. అనవసర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 8:00 నుంచి 9:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులిద్దరు కూడా ఒకటయ్యేటువంటి శుభతరుణము,
స్పెక్యులేషన్స్ వెళ్ళడం, షేర్ మార్కెట్లో ఊహించిన శుభ ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క సంకల్ప బలం అన్ని రంగాల్లో మిమ్మల్ని విజయానికి చేరదీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో చేరుతున్నటువంటి విద్యార్థులకి అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును. ఆరోగ్యం కూడా సంపూర్ణంగా సహకరించేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. వివాహాది కార్యక్రమ చర్చల్లో పాల్పంచుకుంటారు. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం కూడా అనుకూలంగా ఉంటుంది. ధనము చేతి నిండా సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ, గృహప్రవేశ సంబంధ విషయాల గురించి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. లేదా ఉపకరణ అలంకరణ సామాగ్రిని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వజ్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. అన్ని రంగాల వారికి అన్ని విషయాలు కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీరాజ్, బీసీ సంక్షేమము, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. మిగిలిన వారికి స్వల్పమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంకొక సంస్థలోంచి సంస్థకు మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతో కాలంగా రుణ సంబంధ విషయాల్లో అనుకూలత ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజంతా కోర్టు వ్యవహారంలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా అధిగమిస్తారు. తీర్పు కూడా మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి పంపకాల విషయంలో మీకు న్యాయం జరగడానికి సంపూర్ణమైనటువంటి స్థితి కనబడుతోంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి అత్యంతమైనటువంటి శుభ సమయంగా చెప్పబడుతున్నప్పటికీ తొందరపాటుతనంతో పెట్టుబడులు అధికంగా పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. మితిమీరినటువంటి ఆత్మస్థైర్యంతో పరీక్షల్లో సరిగ్గా రాసేటువంటి విషయాన్ని కూడా తొందరగా రాయడం వల్ల మార్కుల శాతం తగ్గడానికి అవకాశం విద్యార్థులకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. నిదానంగా ఉండండి, ఆలోచించండి. ప్రతి పనిని కూడా నిదానంతో పూర్తి చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాల్ని అధిగమిస్తారు. ఆరోగ్యం సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ప్రతివారం కూడా, ప్రతిరోజు కూడా మీకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నా నేను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాల ధర్మ సందేహాల నివృత్తి కొరకు, జ్యోతిష సంబంధ విషయాల గురించి ఏవైనా అనుమానం ఉన్నట్టయితే తప్పకుండా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. 2 ప్రశ్నలు మాత్రమే అడిగేటువంటి ప్రయత్నాన్ని చేయండి. 2 ప్రశ్నలకు మించి అడగాలనుకుంటే నేరుగా నాకు ఫోన్ ద్వారా సంప్రదించండి. తద్వారా మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి జాతక విశ్లేషణ గురించి చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. మీ కిరణ్ శర్మ.